नमस्ते नेनु सिरिस्यू एला उन्नारंडि अंदरु बागुन्नारा नेनु मीकु इप्पुडु ई रोजु नेनु मीकु एं चेप्पबोतुन्नानंटे फस्ट मनं इंट्लोने उंडि अन्नी मेकप् फेशियल अवन्नी एला चेसुकोवालो तेलुसुकुंटुन्नां कदंडि अलाने इप्पुडु मनं इंट्लोने क्रीम्स कूडा एला तयारु चेसुकोवालो मीकु इप्पुडु चेप्तानु नेनु इप्पुडु मन नेनु मीकु चेप्पबोयेदि एंटंटे इंट्लोने स्क्रब् एला चेसुकोवालि एला तयारु चेसुकोवालने दानिकोसं नेनु मीकु इप्पुडु चेप्तुन्नानु ना चैनल एवरैना फस्ट टाइम चूस्ते गनुक सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडि। असलु मन कांसेप्ट एंटि अंटे मनं बयटिकि ब्यूटी पार्लर कि एक्कडिकि वेल्लकुंडा मन इंट्लोने मन फेस नि मनं क्लीन चेसुकोवडानिकि शुभ्रंगा उंडडानिकि मन अंदानिकि इंका अंदं मेरुगुलदिद्दडानिकि मन इंट्लोने उंडि एक्कडिकि वेल्लकुंडा तयारु चेसुकोवडानिकि इप्पुडु मनं तेलुसुकुंटुन्नां अंते कदंडि। ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఫేషియల్ స్ట్రోక్స్ కోసం చెప్పాను ఫస్ట్ వీడియో, ఎవరైనా చూడకుండా ఉంటే అది వెళ్ళి చూడండి, తప్పకుండా చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। అంతేకాకుండా మన స్కిన్ ఎలా టెస్ట్ చేసుకోవాలో కూడా చెప్పాను, అది కూడా ఒక వీడియో ఉంది, ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, తప్పకుండా చూడండి, తెలుస్తుంది। దాన్ని బట్టి స్క్రబ్ కూడా మనం ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడా స్క్రబ్ ఎలా యూజ్ చేయాలన్న దాన్ని బట్టి చెప్తున్నాను। ఇప్పుడు ఫస్ట్ స్క్రబ్ రాసుకునేటప్పుడు మన ఫేస్ మీద పింపుల్స్ ఉండకూడదండి, మొటవలు అసలు ఉండకూడదు, మొటవలు లేనప్పుడు మాత్రమే స్క్రబ్ మన ఫేస్కి పెట్టుకోవాలి, ఓకేనండి। ఇప్పుడు నార్మల్ స్కిన్ వాళ్ళకి స్క్రబ్ ఏ రకంగా తయారు చేసుకోవాలో చెప్తాను। స్క్రబ్ వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళకండి ఎలా చేసుకోవాలంటే, బార్లీ ఉంటుంది కదండి, బార్లీ బార్లీ అంటే సమ్మర్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు, ఆ బార్లీ పౌడర్, బార్లీని తీసుకుని పౌడర్ చేసుకోవాలండి। ఆ పౌడరు ఒక స్పూను, నిమ్మరసం రెండు స్పూన్లు ఒక బౌల్లో వేసుకుని, తర్వాత పాలు ఉంటాయి కదండి, పాలు ఒక స్పూను, పచ్చిపాలేనండి, పాలు ఒక స్పూను, మన క్వాంటిటీ బట్టండి, నిమ్మరసం రెండు స్పూన్లు, బార్లీ పౌడర్ ఒకటి, పాలు ఒకటి, పాలు ఒక స్పూను వేసుకోవాలి। మనకి ఇంకా మా ఎక్కువ కావాలి అనుకుంటే గనక నిమ్మరసం 4 స్పూన్స్ వేసుకోండి, బార్లీ 2 స్పూన్స్ వేసుకోండి, పాలు 2 స్పూన్స్ వేసుకోండి, ఇవన్నీ కలిపి ఒక మిశ్రమంగా తయారు చేయాలండి। ఒక వస్తుంది కదండి మొత్తం అన్ని పాలు వేసి కలుపుతూ ఉంటే ఒక ఫేస్లా తయారవుతుంది, ఆ ఫేస్ని మనం స్క్రబ్ లాగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుని స్క్రబ్ కింద ఫేస్ అంతా అప్లై చేసుకుని ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి। 5 మినిట్స్ వరకు అప్లై చేసుకున్న తర్వాత మనం ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకుంటే రిజల్ట్ బాగా వస్తుందండి, ట్రై చేయండి, ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి, చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి। నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నార్మల్ స్కిన్ వాళ్ళ కోసం చెప్పాం కదండి, ఇప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళ కోసం వాళ్ళు స్క్రబ్ వాళ్ళు ఏ స్క్రబ్ ఉపయోగించాలో అది కూడా చెప్తాను, తప్పకుండా ట్రై చేయండి, మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఆయిల్ స్కిన్ వాళ్ళకి స్క్రబ్ ఏం వేసుకోవాలో చెప్తున్నానండి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి పెరుగు ఉంటుంది కదండి, పెరుగు ఒక స్పూనున్నర తీసుకోవాలి, పెరుగు స్పూనున్నర, నెక్స్ట్ నిమ్మరసం ఒక స్పూను, తర్వాత ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి, ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదన్నా పర్లేదు, ఈ రెండిట్లో ఒక స్పూను ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూను క్యారెట్ రసం, ఇవన్నీ కలిపి ఒక మిశ్రమంగా ఫేస్లా తయారవుతుంది కదండి, ఆ ఫేస్ను కూడా మనం స్క్రబ్లా యూజ్ చేసుకోవచ్చు। ఆయిల్ స్కిన్ వాళ్ళంతే ఇది అప్లై చేసుకోవచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళైతే ముందున్నది అప్లై చేసుకోవచ్చు। అర్థమైంది కదండి, పెరుగు కప్ ఒక స్పూనున్నర, క్యారెట్ జ్యూస్ ఒక స్పూను, నిమ్మరసం ఒక స్పూను, ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్, ఈ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు, రెండిట్లో ఒక స్పూన్, ఇది కూడా ఫేస్లా తయారు చేసుకుని అప్లై చేసుకుని ఫేస్ వాష్ చేసుకోవడమేనండి। మనం బయటకు వెళ్ళవసరం లేదు, ఏ క్రీమ్లు కొనవసరం లేదు, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా స్క్రబ్ తయారు చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి। ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।